తరగతులకు స్వాగతం. సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా. నా పేరు షేక్ హఫీజుద్దీన్, స్కూల్ అసిస్టెంట్ భౌతిక రసాయన శాస్త్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అహ్మదీపూర్, మండలం గజ్వేల్, జిల్లా సిద్దిపేట. ఈరోజు 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలోని మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక అనే పాఠంలోని ఆధునిక ఆవర్తన పట్టిక అనే పాఠ్యాంశం గురించి నేర్చుకుందాం. ఆధునిక ఆవర్తన పట్టిక. మూలకాలను అధిక శక్తి గల ఎలక్ట్రాన్లచే తాడనం చెందించినప్పుడు ప్రతి మూలకం ఒక స్వాభావిక పౌనపున్య అమరిక గల ఎక్స్ కిరణాలను విడుదల చేస్తుందని 1913వ సంవత్సరంలో బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త మోస్లే కనుగొన్నాడు. ఎక్స్ కిరణ స్వభావాన్ని విశ్లేషించి మోస్లే మూలక పరమాణువులలో ఉండే ధనావేశిత కణాల సంఖ్యను లెక్కించి ఏదైనా మూలకానికి పరమాణువుల ద్రవ్యరాశి కన్నా పరమాణు సంఖ్యయే విలక్షణమైన ధర్మమని మోస్లే ప్రతిపాదించాడు. పరమాణు సంఖ్యల ఆధారంగా రూపొందించిన ఆవర్తన నియమం ప్రకారం ప్రతిపాదించబడిన నవీన ఆవర్తన పట్టికనే విస్తృత ఆవర్తన పట్టిక లేదా ఆధునిక ఆవర్తన పట్టిక అని పిలుస్తాము. ఈ ఆధునిక ఆవర్తన పట్టిక ఆధునిక ఆవర్తన నియమంపై ఆధారపడి నిర్మించబడింది. ఆ నియమం ఏమిటంటే, మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు. ఆధునిక ఆవర్తన పట్టికలో మూలకాల స్థానాలు ఏ విధంగా అమర్చబడినవో తెలుసుకుందాం. ఆధునిక ఆవర్తన పట్టికలో నిలువు వరుసలని గ్రూపులని అడ్డు వరుసలని పీరియడ్లు అని అంటాము. ఈ ఆధునిక ఆవర్తన పట్టికలో 18 నిలువు వరుసలు అనగా 18 గ్రూపులు, అదేవిధంగా 7 అడ్డు వరుసలు అనగా 7 పీరియడ్లు ఉంటాయి. ఈ నిలువు వరుసలైన గ్రూపులని సాంప్రదాయబద్ధంగా 1 నుండి 8 వరకు రోమన్ సంఖ్యలను ఉపయోగించి సూచిస్తూ వాటికి ఏ బి అక్షరాలని జోడించి చూపుతాం. ఐయుపిఎస్సి నిర్ణయం ప్రకారం ప్రస్తుతం గ్రూపులని 1 నుండి 18 వరకు అరబిక్ అంకెలతో సూచిస్తున్నాం. మనం ఈ విధానాన్ని ఉపయోగిస్తూనే బ్రాకెట్లలో సాంప్రదాయ పద్ధతిని అనగా 1A 2A 3B ఈ విధంగా పాటిస్తున్నాం. ఒక గ్రూపులో ఉన్న మూలకాలన్నీ ఒకే బాహ్యకక్ష ఎలక్ట్రాన్ విన్యాసం అనగా ఒకే వ్యాలెన్సీ స్థాయిని కలిగి ఉండి వాటి ప్రధాన క్వాంటం సంఖ్య పెరిగే క్రమంలో అమర్చబడి ఉంటాయి. మూలకం యొక్క పరమాణువులో చిట్ట చివరి ఎలక్ట్రాన్ లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ ఏ ఉపకక్షలో చేరుతుందో దాని ఆధారంగా మూలకాలను ఎస్ పి డి ఎఫ్ బ్లాక్ మూలకాలుగా వర్గీకరించారు. నవీన ఆవర్తన పట్టికలో ఎడమవైపు గల 1వ 2వ గ్రూప్ మూలకాలను ఎస్ బ్లాక్ మూలకాలు అంటారు. ఎందుకంటే మూలకం యొక్క పరమాణువులో చిట్ట చివరి లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ ఎస్ ఉపకక్షలో చేరుతుంది. 1వ గ్రూప్ 1A లో హైడ్రోజన్ నుండి ఫ్రాన్షియం వరకు మూలకాలు ఉంటాయి. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS1గా ఉంటుంది. వీటిని క్షారలోహాలు అంటారు. 2వ గ్రూప్ 2A లో బెరిలియం నుండి రేడియం వరకు మూలకాలు ఉంటాయి. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2గా ఉంటుంది. వీటినే క్షార మృత్తిక లోహాలు అంటారు. ఈ నవీన ఆవర్తన పట్టికలో కుడివైపు 13వ గ్రూప్ నుండి 18వ గ్రూప్ వరకు గల మూలకాలను పి బ్లాక్ మూలకాలు అంటారు. ఎందుకంటే మూలకం యొక్క పరమాణువులో చిట్ట చివరి లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ పి ఉపకక్షలో చేరుతుంది. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2 NP1 నుండి 6గా ఉంటుంది. 13వ గ్రూప్ అనగా 3A లో బోరాన్ నుండి థాలియం వరకు మూలకాలు ఉంటాయి. వీటిని బోరాన్ కుటుంబ మూలకాలు అంటారు. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం NS2 NP1గా ఉంటుంది. 14వ గ్రూప్ అనగా
ఫోర్త్ ఏ గ్రూపులో కార్బన్ నుండి ఫ్లోరోబియం వరకు మూలకాలు ఉంటాయి. వీటిని కార్బన్ కుటుంబ మూలకాలు అంటారు. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ఎస్2 ఎన్పి2 గా ఉంటుంది. 15వ గ్రూప్ అనగా ఫిఫ్త్ ఏ గ్రూపులో నైట్రోజన్ నుండి బిస్మత్ వరకు మూలకాలు ఉంటాయి. వీటిని నైట్రోజన్ కుటుంబ మూలకాలు అంటారు. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ఎస్2 ఎన్పి3 గా ఉంటుంది. 16వ గ్రూప్ అనగా సిక్స్త్ ఏ గ్రూపులో ఆక్సిజన్ నుండి లివర్ మోరియం వరకు మూలకాలు ఉంటాయి. వీటిని చాల్కోజన్లు అంటారు. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ఎస్2 ఎన్పి4 గా ఉంటుంది. 17వ గ్రూప్ అనగా సెవెంత్ ఏ గ్రూపులో ఫ్లోరిన్ నుండి అస్టటిన్ వరకు మూలకాలు ఉంటాయి. వీటిని హాలోజన్లు అంటారు. వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ఎస్2 ఎన్పి5 గా ఉంటుంది. 18వ గ్రూప్ అనగా ఎయిత్ ఏ గ్రూపులో హీలియం నుండి రేడాన్ వరకు మూలకాలు ఉంటాయి. వీటిని జడవాయువులు లేదా ఉత్కృష్ట వాయువులు అంటారు. వీటి రసాయన చర్యాశీలత చాలా తక్కువ. దీనికి కారణం బాహ్య కక్షల్లో పూర్తిగా నిండిన ఆర్బిటాళ్లను కలిగి ఉంటాయి. హీలియం తప్ప మిగతా మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎన్ఎస్2 ఎన్పి6 గా ఉంటుంది. నవీన ఆవర్తన పట్టికలో మధ్యలో గల 3వ గ్రూప్ నుండి 12వ గ్రూప్ వరకు గల మూలకాలని డి బ్లాక్ మూలకాలు అంటారు. ఎందుకంటే మూలకం యొక్క పరమాణువులో చిట్ట చివరి లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ డి ఉపకక్షలో చేరుతుంది. వీటినే పరివర్తన మూలకాలు అని కూడా అంటారు. 3వ గ్రూప్ను థర్డ్ బిగా, 4వ గ్రూప్ను ఫోర్త్ బిగా, 5వ గ్రూప్ను ఫిఫ్త్ బిగా, 6వ గ్రూప్ను సిక్స్త్ బిగా, 7వ గ్రూప్ను సెవెంత్ బిగా, 8, 9 మరియు 10 గ్రూపులను కలిపి ఎయిత్ బిగా, 11వ గ్రూప్ను వన్ బిగా, 12వ గ్రూప్ను టూ బిగా సూచిస్తాం. నవీన ఆవర్తన పట్టికలో అడుగు భాగాన అమర్చిన మూలకాలను ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటారు. ఎందుకంటే మూలకం యొక్క పరమాణువులో చిట్ట చివరి లేదా భేదపరిచే ఎలక్ట్రాన్ ఎఫ్ ఉపకక్షలో చేరుతుంది. వీటినే అంతర పరివర్తన మూలకాలు అని కూడా అంటారు. లాంథనం మూలకం తర్వాత వచ్చే పరమాణు సంఖ్య 58 గాగల సీరియం నుండి పరమాణు సంఖ్య 71 గాగల లుటీషియం వరకు గల మూలకాలను లాంథనైడ్లు అంటారు. యాక్టీనియం మూలకం తర్వాత వచ్చే పరమాణు సంఖ్య 90 గాగల థోరియం నుండి పరమాణు సంఖ్య 103 గాగల లారెన్షియం వరకు గల మూలకాలను యాక్టినైడ్లు అంటారు. ఆవర్తన పట్టికలో గ్రూపుల గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు పీరియడ్ల గురించి తెలుసుకుందాం. ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలను పీరియడ్లు అంటారు. ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు ఉంటాయి. వీటిని 1 నుండి 7 వరకు అరబిక్ సంఖ్యలచే సూచిస్తాం. ఏదైనా మూలకపు పరమాణువులో ఎన్ని ప్రధాన కక్షలు ఉన్నాయో ఆ సంఖ్య ఆ మూలకం ఏ పీరియడ్కు చెందుతుందో తెలుపుతుంది. పీరియడ్లో ఉండే మూలకాల సంఖ్య మూలక పరమాణువుల యొక్క వివిధ కక్షల్లో ఎలక్ట్రాన్లు నిండే విధానంపై ఆధారపడి ఉంటుంది. మొదటి పీరియడ్ కే కక్షతో మొదలవుతుంది. మొదటి ప్రధాన కక్ష 1s ఉపకక్షను మాత్రమే కలిగి ఉంటుంది. కాబట్టి 1s1 ఎలక్ట్రాన్ విన్యాసం గల హైడ్రోజన్, అదేవిధంగా 1s2 ఎలక్ట్రాన్ విన్యాసం గల హీలియం రెండు మూలకాలు మొదటి పీరియడ్లో ఉంటాయి. రెండవ పీరియడ్ రెండవ ప్రధాన కక్ష ఎల్తో మొదలవుతుంది. ఎల్ కక్షలో 2s2p లనే రెండు ఉపకక్షలు ఉంటాయి. కాబట్టి 2 ఎస్ బ్లాక్ మూలకాలు, 6 పి బ్లాక్ మూలకాలు ఉంటాయి. రెండవ పీరియడ్లో లిథియం నుండి నియాన్ వరకు మొత్తం 8 మూలకాలు ఉంటాయి. మూడవ పీరియడ్ మూడవ ప్రధాన కక్ష ఎంతో మొదలవుతుంది. ఎం కక్షలో 3s3p3d లనే 3 ఉపకక్షలు ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్లు నిండుతున్నప్పుడు ఆఫ్బో నియమం ప్రకారం 4s నిండిన తర్వాతే 3d నిండుతుంది. కావున మూడవ పీరియడ్లో 2 ఎస్ బ్లాక్ మూలకాలు, 6 పి బ్లాక్ మూలకాలతో
సోడియం నుండి ఆర్గాన్ వరకు మొత్తం 8 మూలకాలు ఉంటాయి. 4వ పీరియడ్ 4వ ప్రధాన కక్ష N తో మొదలవుతుంది. N కక్షలో 4s 4p 4d 4f లనే 4 ఉపకక్షలు ఉంటాయి. కానీ ఎలక్ట్రాన్లు నిండుతున్నప్పుడు ఆఫ్బౌ నియమం ప్రకారం 4s 3d 4p క్రమాన్ని పాటిస్తాయి. దీని కారణంగా 4వ పీరియడ్ లో 18 మూలకాలు ఉంటాయి. ఇందులో 2 s బ్లాక్ మూలకాలు, 6 p బ్లాక్ మూలకాలు, 10 d బ్లాక్ మూలకాలతో పొటాషియం నుండి క్రిప్టాన్ వరకు మొత్తం 18 మూలకాలు ఉంటాయి. అదే విధంగా 5వ పీరియడ్ లో 2 s బ్లాక్ మూలకాలు, 6 p బ్లాక్ మూలకాలు, 10 d బ్లాక్ మూలకాలతో రుబిడియం నుండి క్సినాన్ వరకు మొత్తం 18 మూలకాలు ఉంటాయి. 6వ పీరియడ్ లో 2 s బ్లాక్ మూలకాలు, 6 p బ్లాక్ మూలకాలు, 10 d బ్లాక్ మూలకాలు, 14 f బ్లాక్ మూలకాలు లాంథనైడ్లతో కలిపి సీసియం నుండి రేడాన్ వరకు మొత్తం 32 మూలకాలు ఉంటాయి. 7వ పీరియడ్ అసంపూర్తిగా నిండి ఉంటుంది. 7వ పీరియడ్ లో 2 s బ్లాక్ మూలకాలు, 10 d బ్లాక్ మూలకాలు, 14 f బ్లాక్ మూలకాలు అనగా యాక్టినైడ్లు, కొన్ని p బ్లాక్ మూలకాలు ఉంటాయి. ఇదే మూలకాల ఆధునిక ఆవర్తన పట్టిక లేదా విస్తృత ఆవర్తన పట్టిక లేదా నవీన ఆవర్తన పట్టిక. పిల్లలు, ఆధునిక ఆవర్తన పట్టిక గురించి తెలుసుకున్నాం కదా? మరో కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.